एसवीएन न्यूज की स्वागतम नेनु श्रीनिवास मुंदुगा पुटेला हेडलाइंस చూద్దాం. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి కొరతల మద్దతు పలికిన పలు రాజకీయ పార్టీలు. విశాఖలో ఘనంగా నిర్వహించిన డాక్టర్ బీవీరావు వర్ధంతి వేడుకలు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఎన్ఈసీసీ మెంబర్ రామారావు. గత రెండు రోజుల్లో రెండు దారుణ హత్యలు, భయాందోళనలో విశాఖ ప్రజలు. విశాఖ రైల్వే జోన్ విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి కొనతల రైల్వే కేత్రకు శ్రీకారం చుట్టారు. బడ్జెట్ సమావేశాలు జరిగేలోగా కేంద్రం విశాఖకు రైల్వే జోన్ ప్రకటించి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయని, ఆంధ్రప్రదేశ్ కు రైల్వే జోన్ తప్పనిసరిగా ఇవ్వాలని కేంద్రాన్ని కొనతల కోరారు. అంతేకాకుండా రాష్ట్రానికి ప్రకటించిన అన్ని హామీలను అమలు చేయాలని ఆయన అన్నారు. అదే విధంగా కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మించాలని ఆయన కోరారు. ట్రైబల్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ కానీ, హైకోర్టు బెంచ్ విశాఖపట్నంలో పెట్టాలని, కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. స్పెషల్ కేటగిరీ స్టేటస్. భారత పౌల్ట్రీ పరిశ్రమ పితామహులు డాక్టర్ బీవీరావు వర్ధంతి వేడుకలు ఉక్కు నగరంలో ఘనంగా నిర్వహించారు. గుడ్డు వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు చేరువ చేశారని, ఆయన ఆదర్శ ప్రాయుడని ఎన్ఈసీసీ మెంబర్ బరికాల రామారావు డాక్టర్ బీవీరావుకు నివాళులు అర్పించారు. గుడ్డు వల్ల కలిగే ప్రయోజనాలు తెలిసే విధంగా విశాఖ పోర్టు స్టేడియంలో ఎన్ఈసీసీ మెంబర్ రామారావు గారు 5,000 కోడి గుడ్లను ప్రజలకు పంపిణీ చేశారు. రోజుకో గుడ్డు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని, దీనివల్ల ఎన్నో రోగాలు మటుమాయం అవుతాయని ఆయన సూచించారు. ఈ రోజు పౌల్ట్రీ రంగం మంచిగా నడుస్తోంది అంటే దానికి కారణం బీవీరావు గారిని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం అందాలనే ఉద్దేశంతో పౌల్ట్రీ రంగంపై ఆనాడు ఆయన అత్యంత కృషి చేశారని ఆయన అన్నారు. గుడ్డు ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయిలో ఉండాలనేదే ఆయన కోరికని ఆయన తెలిపారు. అంతేకాకుండా పౌష్టికార లోహంతో ఎవరు మరణించకూడదనేది డాక్టర్ బీవీరావు ఉద్దేశమని రామారావు గారు తెలిపారు. ఆయన ఆశయం మేము తప్పనిసరిగా నెరవేరుస్తామని అన్నారు. రావు గారి గురించి ఈ దేశమే కాకుండా ప్రపంచం అంతా తెలుసు. ఈనాడు ఈ పౌల్ట్రీ రంగ పరిశ్రమ ఎలా ఉంది అంటే దానికి ముఖ్య కారకుడు, ఏకైక వ్యక్తి డాక్టర్ బీవీరావు గారు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి పౌష్టికాహార లోపాన్ని గుర్తించి ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం అందాలనే ఉద్దేశంతో పౌల్ట్రీ రంగం మీద అత్యంత కృషి చేసి సుమారుగా 30 యావరేజ్గా ఉన్నటువంటి గుడ్లను ఈరోజు 67 గుడ్ల వరకు తీసుకొచ్చారు. ఇంకా ఆయన ఆశయం ఏమిటంటే భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1గా తీసుకెళ్లాలి గుడ్ల ఉత్పత్తిలో అనేది, అలాగే పౌష్టికాహార లోపంతో ఎవరు మరణించకూడదు అన్నది ఒక ఆశయం ఉంది. ఆ ఆశయానికి నెక్క సభ్యులుగా మేమందరం కట్టుబడి ఉండి ఆయన ఆశయం మేము నెరవేరుస్తామనే దృక్పథంతో ఆయన వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాలు చేపట్టాం. ప్రత్యేకంగా వాకర్స్ ఆరోగ్యం పరిరక్షణ కోసం వాకింగ్ ఎంత ముఖ్యమో పౌష్టికాహారం కూడా అంతే ముఖ్యమనే మెసేజ్ ఇవ్వడం కోసం ఈవేళ బాయిల్డ్ ఎగ్స్ ఉచితంగా వాకర్స్ అందరికీ పంచడం జరిగింది. ఈ జనవరి 26 తారీఖున 22వ బీవీరావు గారి వర్ధంతి సందర్భంగా ఉచితంగా గుడ్లు పంపిణీ చేస్తున్నామండి. ఈ గుడ్లు పంపిణీ చేయడం వల్ల అవేర్నెస్ అన్నది క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మార్నింగ్ ఈ సెక్షన్ కార్యక్రమం చేస్తున్నాము. దీనివల్ల పౌష్టికాహారం అందరికీ సక్రమంగా అందాలని కోరుకుంటూ కార్యక్రమం చేస్తున్నాం. గత రెండు రోజుల్లో రెండు హత్యలు జరిగాయి. ఈ హత్యలు విశాఖ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఏ సమస్య అయినా సమస్యను పరిష్కరించుకోకుండా దానికి హత్య చేయడం పరిష్కారంగా భావించడం విశాఖ ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.
ఈ నెల 24వ తేదీ బుధవారం అర్ధరాత్రి రైల్వే విశ్రాంతి ఉద్యోగి భద్రగిరి వెంకటరమణమూర్తి ఏయూ కోట సమీపంలో హత్యకు గురయ్యారు. అంతేకాకుండా ఇదే నెల 26న యోగా టీచర్ పొలమరశెట్టి వెంకటరమణ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యలకు పాత కక్షలే కారణమని తెలుస్తోంది. ఈ హత్యలు విశాఖ ప్రజల్లో కలకలం రేకెత్తిస్తున్నాయి. విశాఖలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం రక్తదాన శిబిరం నిర్వహించారు. రిపబ్లిక్ డే సందర్భంగా 1987-88 విద్యార్థుల స్పర్శ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. గివ్ బ్లడ్ సేవ్ లైఫ్ అనే నిదానంతో బ్లడ్ డొనేషన్ క్యాంపును రిపబ్లిక్ డే సందర్భంగా సెయింట్ పీటర్ స్కూల్ జ్ఞానాపురం విద్యార్థులు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విశాఖ వైద్య శాఖ అధికారి రమేష్ ప్రారంభించారు. వైద్య శాఖ అధికారి రమేష్ గారు మాట్లాడుతూ, మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు. ఈ రోజు సొసైటీలో చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయని, వాళ్లను సాధ్యమైనంత వరకు కాపాడటానికి యువత ముందుకు రావాలని ఆయన సూచించారు. మాట్లాడుతుంటే ఏమన్నా రాకీకి పనిచేశారు ఏంటంటే రక్తదానం చేశారు కాబట్టి నేను జిల్లా వైద్యాధికారిగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా యువత ముందుకు రావాలి. ఈ పూర్వ విద్యార్థులందరూ కూడా నేను కలుస్తున్నాను, మేము సండే కలుస్తున్నాం పూర్వ విద్యార్థులు మా చిన్నప్పుడు సార్ కానీ రావడం కాలేజీలో మాట్లాడుకోవడం భోజనం ఇవ్వకూడదు. అంతేకాని మీరు మంచి పని చేస్తారు సాధ్యమైన పని అనేది, ఎందుకంటే ఈరోజు సొసైటీలో యాక్సిడెంట్స్ కానీ క్యాన్సర్ పేషెంట్లకు కానీ కన్యూషన్లకు కానీ రక్తం చాలా అవసరం ఉంటుంది. చాలామంది రక్తదానం అవగాహన లేదు పూర్తిగా. ఈరోజు మనం సొసైటీలో మన పాపులేషన్లో 1% ప్రతి ఒక్కరు కూడా జీవితకాలంలో ఒకసారి రక్తదానం చేస్తే రక్తం యొక్క కొరత ఉండడం మీకు తెలియదు చాలామందికి. ఇప్పుడు చాలామంది అపోహలు ఉన్నాయి రక్తదానం అనేది ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా కూడా ఏజ్ గ్రూప్ ఎబో 18 ఇయర్స్ అండి ప్రతి ఇద్దరు దాన్ని ఎవరైనా రక్తదానం చేయొచ్చు. అలాగే బాడీ వెయిట్ 45 కేజీ దాటితే ఎవరైనా రక్తదానం చేయొచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి కొనతల, మద్దతు పలికిన పలు రాజకీయ పార్టీలు. విశాఖలో ఘనంగా నిర్వహించిన డాక్టర్ బీబీరావు వర్ధంతి వేడుకలు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఎన్ఈసీసీ మెంబర్ రామారావు. గత 2 రోజుల్లో 2 దారుణ హత్యలు, భయాందోళనలో విశాఖ ప్రజలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరికొన్ని విశేషాలతో వేరే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.